చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి. ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. స్వాగత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 16వ తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన స్వాగత యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరులు రాజుగారు, మన గ్రామ సర్పంచ్ ఉత్సాహవంతులు సోదరులు సరగపాని గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న సోదరులు బెల్లి వెంకన్న గారు, శ్రీధర్రావు గారు, రమేష్ గారు, అదేవిధంగా శామ్యుల్ గారు, వైలయ్య గారు, తీగల కరుణాకరరావు గారు, ఉప సర్పంచ్ గారు, ఇతర పెద్దలందరికీ, అసోసియేషన్ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ ప్రజలందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం. మొదటి రోజున ఎక్కువ టీములు రాకుండా రెండవ రోజు మూడవ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు బ్రహ్మాండంగా కబడ్డీ పోటీలు ఈ పాఠశాల ఆవరణలో జరగడం ఒక సంతోషకరమైన విషయం. పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచే కాకుండా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆటల పోటీలలో పాల్గొని తిలకించడానికి వచ్చి కూడా చాలామంది వస్తున్నారు. సోదరుడు సారంగపాణి గారు కానీ లేదా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా సహాయపడుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ గ్రామీణ క్రీడోత్సవాలను మనం నిర్వహించుకోగలుగుతున్నాం. ఇలాంటి రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని, ఆర్థికంగా కూడా అనేక రకాలైన ఇబ్బందులతో కూడుకున్న పని. ఇది చేయాలి అంటే చాలా మందిని కూడగట్టుకోవాలి, చాలా మంది దాతలను సంప్రదించాలి, అదేవిధంగా అఫీషియల్స్ను కూడగట్టుకోవాలి. అన్ని రకాలుగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఈ క్రీడోత్సవాలను జయప్రదంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. చాగల్ గ్రామంలో కబడ్డీ క్రీడోత్సవాలకు మంచి పేరున్నది. నిర్వహణ కూడా అంతే జాగ్రత్తగా అంతే క్రమశిక్షణతోని జరగాలని నేను కోరుకుంటున్నా. చక్కగా డ్రాలు తీసి ఆ డ్రా ఏదైతే ఆ లిస్ట్ ఉంటుందో అది నోటీస్ బోర్డు మీద పెట్టి ఆ డ్రా ప్రకారమే ఆటలు ఆడించాలి. ఒకవేళ ఎవరైనా రాకపోతే మళ్ళీ రేపు వస్తాము మాపు వస్తామంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వద్దు. ఒకసారి వాళ్ళ టైం అయిపోతే మళ్ళీ అవకాశం ఇచ్చే విధానం కరెక్ట్గా ఉండదు. కాబట్టి సుశిక్షితులైన పీఈటీల చేత కబడ్డీ జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ద్వారా డ్రాలు దీవించి ఆ డ్రాను అధికారికంగా నోటీస్ బోర్డు పైన పెట్టి దాన్ని ఎక్కువ వాట్సాప్లలో కూడా పెట్టి ప్రచారం కల్పించాలి. అదేవిధంగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ కావడానికి, ఈ కబడ్డీ పోటీలలో పార్టిసిపేట్ కావడానికి సుముఖత చూపించిన వాళ్ళందరికీ కూడా ఆ డ్రాకు సంబంధించిన మెసేజ్ వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు ఏ టైంకి రావాలి, ఏ గ్రౌండ్లో ఆడాలి అనేది కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుగానే మనం ప్రణాళిక రచించుకొని ముందుకు పోవాలి. ఆగమాగం కావద్దు, వచ్చినతోనే ఆడిద్దామనే విధానం కరెక్ట్ కాదు. కరెక్ట్గా సిస్టమేటిక్గా ఈ క్రీడోత్సవాలు నిర్వహించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అప్పుడే ఈ కబడ్డీకి ఒక కొత్త గుర్తింపు వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొదటి నుండి కూడా చాగల్ గ్రామం కబడ్డీకి కబడ్డీకే కాకుండా క్రీడలకు అన్నిటికీ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్న గ్రామం. ఈ చాగల్ గ్రామంలో ఉన్న యూత్ మొదటి నుంచి కూడా చాలా ఉత్సాహవంతులు, చాలా ఉత్సాహంగా క్రీడల పోటీల్లో పాల్గొంటూ వస్తున్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు, చాలా సంతోషం. తప్పకుండా కడియం ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాతో అయిన మేరకు, మా శక్తి మేరకు మరి ఈ క్రీడోత్సవాలకు చేయూతనివ్వడం జరుగుతున్నది.
కడియం ఫౌండేషన్ సహకారంతో స్వాగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కబడ్డీ క్రీడోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. కాబట్టి కడియం ఫౌండేషన్ పేరు రావాలి, స్వాగత్ యూత్ అసోసియేషన్ పేరు రావాలి, చాగల్ గ్రామానికి కూడా పేరు రావాలి. ఆ రకంగా మనందరం కూడా ఈ కబడ్డీ క్రీడలను నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వాస్తవంగా ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తారేమో నేను అనుకున్నాను. గత సంవత్సరం అనుభవాన్ని తీసుకొని ఒక 15 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందించుకొని గ్రామంలోనే కావాలని అందరినీ కూడా కూడగట్టుకొని అందరితో చక్కగా పెద్ద ఎత్తున కార్యక్రమము ముందుకు తీసుకువెళ్తారేమో నేను అనుకున్నాను. కానీ పోయినసారి కంటే ఈసారి మరి టీంలు ఎన్ని వచ్చినాయో ఏమొచ్చినాయో, ఇంతవరకు టీంలు వచ్చినాయా రాలేదా, రీసెర్చ్ చేసుకున్నారా లేదా కూడా తెలియదు. మరి దానిపై కూన రాజు గారు దానిపైన ఏం సమాచారం ఇవ్వలేదు. ఎన్ని టీంలు వచ్చినాయి, దయచేసి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రచారం కూడా చేయాలి. దానికి తగ్గట్టుగా మనం కరపత్రాలు ముద్రించుకోవాలి, దానికి తగ్గట్టుగా వాల్ పోస్టర్లు ముద్రించుకోవాలి, 1-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టాలి. ఆ రకంగా ఒకసారి స్టేట్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ రకంగా ఎక్కువ ప్రచారం కల్పిస్తే ఎక్కువ టీములు అందులో బాగా ఆడే టీములు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి, చాగల గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ రాబోయే సంవత్సరాలలో కూడా ప్రతి సంవత్సరం కడియం ఫౌండేషన్ ద్వారా మీరు నిర్వహించే కబడ్డీ పోటీలకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రేపు ఎల్లుండి జరిగే కబడ్డీ పోటీలను చాలా చక్కగా ఏ రకమైన తగాదాలకు గొడవలకు అవకాశం ఇవ్వకుండా చక్కగా న్యాయబద్ధంగా నిర్వహించాలని చెప్పి నిర్వాహకులను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.